दीपिका मुंदिगा बुलेटिन लो अपडेट्स चूद्दाम। माइक्रो ब्लॉगिंग साइट ट्विटर ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ సొంతమైంది। 2 వారాల క్రితం ట్విట్టర్ లోని 9.2% వాటాను కొనుగోలు చేసిన మాస్క్ తాజాగా సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేశారు। ఒక్కో షేర్కు 54.20 డాలర్ల చొప్పున సంస్థలోని మొత్తం షేర్లను 46.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి ట్విట్టర్ను తన వశం చేసుకున్నారు। ఈ సందర్భంగా వాక్ స్వాతంత్ర్యానికి మరింత అనువైన వేదికగా ట్విట్టర్ను తీర్చిదిద్దుతానని ప్రకటించారు। మరోవైపు ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో నిన్న ట్విట్టర్ల షేర్ ధర 3% పెరిగింది। ट्विटर मस्क सొంతం చేసుకున్నట్లు తెలియగానే యూజర్లు ఆయనకు కాంగ్రెట్స్ చెప్పడంతో పాటు ఆయన శైలిలోనే పలు సరదా ప్రశ్నలు సంధించారు। మస్క్ నన్ను స్పేస్ నుంచి ట్వీట్ చేయనిస్తారా అని ఒకరు అడిగితే బ్యాన్ చేసిన ఖాతాలు తొలుత మీరు దేనిని పునరుద్ధరిస్తారు అని మరొకరు ప్రశ్నించారు। ట్విట్టర్ ను హాట్ స్పీచ్ గా వేదికగా మార్చొద్దని ఇంకొకరు కోరారు। ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ వెచ్చించిన మొత్తం శ్రీలంక సంక్షోభానికి కారణమైన అప్పుల మొత్తంతో సమానమని మరో యూజర్ కామెంట్ చేశాడు। ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత ఎలన్ మస్క్ మొదటి ట్వీట్ పెట్టారు। స్వేచ్ఛగా మాట్లాడగలగడం ప్రజాస్వామ్యానికి పునాది, మానవాళి భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన అంశాలకు చర్చ వేదికగా ట్విట్టర్ ఉంటుంది। ఇప్పటికంటే ట్విట్టర్ ను మరింత మెరుగ్గా తయారు చేయడానికి సుముఖంగా ఉన్నాను। కొత్త ఫ్యూచర్లు విశ్వాసాన్ని పెంచడం కోసం అల్గోరిథంలను ఓపెన్ సోర్స్ చేస్తాం, స్పాస్ బాట్లను ఓడిస్తాం। ట్విట్టర్ కు ఎంతో సత్తా ఉంది, దీని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ యూజర్లతో కలిసి పని చేస్తా అంటూ ట్విట్టర్ యజమానిగా ఎలన్ మస్క్ మొదటి ట్వీట్ చేశారు।